हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल मन मन चैनल टॉपिक चिन्न पिल्ललो चाला सहजंगाने वाल तिने फुड्स द्वारा रोग निरोधक शक्ति अनेदि एला पेंचुकोवाली, अंटे इम्यूनिटी लेवल एला पेंचाली, वाल डाइट लो एलांटी फुड्स पेड़ते वाली नेचुरल गा इम्यूनिटी लेवल अनेदि पेरुगुतुंदि अनेदि इवाल मन टॉपिक। सो इप्पुडैते मनम चूद्दाम। फस्ट आफ् आल मनम चिन्न पिल्लल डाइट लो ఇంక్లూడ్ చేయాల్సిన ఐటెం ఏంటంటే పెరుగు. పెరుగులో చాలా సహజంగానే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది వాళ్ళు తిన్న ఆహారాన్ని సహజంగానే జీర్ణం చేసి అది బాడీకి పట్టేలాగా చేస్తుంది అన్నమాట. సో అందులో ఏంటంటే అది న్యాచురల్గా జీర్ణమయ్యి బాడీకి పట్టడం వల్ల ఆ ఫుడ్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ కాల్షియం ఐరన్ ఇంక ఏమి ఉన్నానో అవి బాడీకి న్యాచురల్గా అందుతాయి. సో ఇలానే మనం న్యాచురల్గా అనేది మనము వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి, అలవాటు చేయాలి. సో ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు వాళ్ళ డైట్లో అట్లీస్ట్ ఒక చిన్న కప్పుకి పెరుగు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. తల్లులు అనేది ఈ విషయాన్ని గమనించుకోవాలి. మా బాబు మా పాప ఇవాళ పెరుగు తిన్నాడా లేదా అనే విషయాన్ని. సో ఇది ఫస్ట్ థింగ్ అయితే పెరుగు అనేది మీ పిల్లల డైట్లో ఖచ్చితంగా ఉందో లేదో చూసుకోండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే నిమ్మజాతి పండ్లు అంటే సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్. అది ఒక ఆరెంజే కాకపోవచ్చు, ఇంకా లేదంటే మూసంబి, ఇలా అవే తినాలని అవసరం లేదు. ఇప్పుడు ప్రతి పండులోనూ విటమిన్ సి అనేది ఎక్కువగానే ఉంటుంది. బొప్పాయి, మనకు దొరికే లోకల్ ఫ్రూట్స్ బొప్పాయి తీసుకోండి. బొప్పాయి ప్రతిరోజు బొప్పాయి పెట్టడం వల్ల విటమిన్ సిఏ కాకుండా ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళకి ఫీవర్ వచ్చిందనో దగ్గు వచ్చిందనో జలుబు వచ్చిందనో యాంటీబయాటిక్స్ ఇస్తాం కదండి, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేది తగ్గిపోతుంది చిన్నపిల్లల్లో. సో ఈ యాంటీబయాటిక్స్ అనేటివి ఈ 3 డేస్ వాడండి, 4 డేస్ వాడండి అని మాత్రమే చెప్తారు డాక్టర్లు, ఎందుకంటే అంతకు మించి ఇవ్వకూడదని. సో వాడినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో అనేది పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లల్లో కానివ్వండి ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో పపాయ అనేది ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా పెంచడానికే కాకుండా ప్లస్ ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్ని బూస్ట్ చేస్తుంది అన్నమాట. స్కిన్ కానీ ఐకి సంబంధించి కానీ చాలా గ్లోగా ఉండడానికి, పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, వాళ్ళకి ఐకి సంబంధించి విటమిన్ ఏ ఎక్కువ కావాలి. సో ఇవన్నీ బొప్పాయిలో ఉంటాయి. సో బొప్పాయి ఖచ్చితంగా మీ డైట్లో ఉందో లేదో, లేదంటే సిట్రస్కు సంబంధించిన ఫ్రూట్స్ కానీ జామ పండ్లు లేదంటే ఆరెంజెస్ ఇంకా మోసంబి ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఒక్క ఫ్రూట్ అనే కాదు, ఇలా ఫ్రూట్స్ టోటల్గా ఫ్రూట్స్ విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ మీ పిల్లల డైట్లో మీరు పెడుతున్నారో లేదో చూసుకోండి ఒకసారి. అది సెకండ్ థింగ్. థర్డ్ వన్ ఇంకా నట్స్. నట్స్ ఉన్నాయా లేవా మీ పిల్లల డైట్లో అని చూసుకోండి. న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే మీ పిల్లల డైట్లో ఖచ్చితంగా నట్స్ అనేటివి ఉండాలి. ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఏమి, లేదంటే మీరు జాగరీ యాడ్ చేసి మతన నువ్వులు అవి ఇవి యాడ్ చేసి పప్పులు ఇవి నువ్వులు ఉండలు చేసి పెట్టడం, పప్పులు ఉండలు చేసి పెట్టడం, పీనట్స్ వేసి ఇంకా మల్టీ దాన్ని ఏమంటారు పప్పులతోటి ఉండలు చేసి పెట్టడం, ఇంకా కొబ్బరి లడ్డూలు అయితే ఏమి, ఇంకా ఏదైనా కానీ నట్స్ అనే వాటిని ఇంక్లూడ్ చేసి మీరు మీ పిల్లలకి డైలీ డైట్లో మీరు స్నాక్స్గానే అందించండి, లేదంటే మార్నింగ్ ఏదైనా జ్యూసెస్లో కానీ ఇలా యాడ్ చేసి ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ నట్స్లో ఏంటంటే మంచి విటమిన్స్, ప్రోటీన్స్, ఇంకా కాల్షియం, ఫైబర్, ఐరన్ అనేటివి ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఇవి న్యాచురల్గానే ఇంకా మిగిలిన ఫుడ్లో మీరు ఏమైనా ఉన్నా లేకపోయినా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్లో మీరు ఏమైనా మిస్ చేసినా ఈ నట్స్ ద్వారా మీకు మిగిలిన న్యూట్రిషన్ అంతా మీ పిల్లలకి ఖచ్చితంగా అందుతుంది. సో దానివల్ల మీ పిల్లల డైట్లో మీరు ఈ నట్స్ అనేటివి యాడ్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తల్లులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకా ఏంటంటే ఈ నట్స్లో ఏంటంటే మంచి కాల్షియం ఉంటుందండి. ఎదిగే పిల్లలకి వాళ్ళకి ఎముకలు బలంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఇలాంటి నట్స్ ఇంకా సీడ్స్ ఇవి యాడ్ చేసినవి ఈవినింగ్ ఒక లడ్డు ధర ఒక రోజుకు ఒక లడ్డు ఇవ్వడం వల్ల ఎదిగే పిల్లలకు చాలా మంచిది. బ్రెయిన్ అనేది బూస్ట్ అవుతుంది, కాల్షియం ఐరన్ వల్ల ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి, బ్లడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు, చాలా షార్ప్గా ఉంటారు, యాక్టివిటీస్ అన్నీ చాలా షార్ప్గా ఉంటాయి, ఇంకా మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ మనకు నట్స్ వల్ల మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. సో మీరు మీ పిల్లల డైట్లో నట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఒకసారి. బాదం అయితే ఏమి, జీడిపప్పు, ఇంకా ఏంటంటే పిస్తా, ఖర్జూరము,
ఇవి మొత్తం సీడ్స్ నట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి అనేది చాలా న్యాచురల్గా పెంచచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే క్యారెట్. క్యారెట్స్ ఖచ్చితంగా మీ పిల్లల డైట్లో ఉండాలి, ఎందుకంటే అందులో హై రేంజ్లో ఉంటుందన్నమాట, ఎక్కువ అమౌంట్లో ఉంటుంది విటమిన్ ఏ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఐ సైట్ రాకుండా, ఈ మధ్యన చాలా పిల్లల్లో నేను గమనించింది ఏంటంటే వాళ్ళకి చిన్న వయసులోనే స్పెట్స్ పెట్టుకున్నారు. ఎంత బాధగా అనిపిస్తుందంటే అంత బాధగా అనిపిస్తుంది. సో ప్రతి తల్లి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే క్యారెట్ని ఏ విధంగా మనం ఇంక్లూడ్ చేస్తే మనం రోజు తినే ఆహారాల్లో మన పిల్లలు తింటారు అనేది కొత్తగా ఆలోచించండి, ఇంక్లూడ్ చేయండి. ఈవెన్ నేను నా ఛానల్లో కూడా నేను క్యారెట్ రెసిపీస్ చాలా చేస్తున్నాను. సో చపాతీల్లో వేసి చపాతీస్గా ట్రై చేయడం, ఇంకా స్మూతీస్లో యాడ్ చేయడం, జ్యూసెస్లో యాడ్ చేయడం, ఇలా వాళ్ళకు తెలియకుండానే చేసి పెట్టచ్చు అనమాట. చాలా ఐటమ్స్ ఉంటాయి. విటమిన్ ఏ ఉండడం వల్ల ఐ స్కిన్ కానీ ఇంకా ఐ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకి కళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళు చదివే పిల్లలు, గ్రోత్ అయ్యే పిల్లలు. సో వాళ్ళకి అనేది ఈ విటమిన్ ఏ కొరత అనేది ఖచ్చితంగా ఉండకూడదు. అందులోనూ ప్లస్ ఏంటంటే ఇది క్యారెట్స్ అనేటివి న్యాచురల్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ నాలుగు ఐటమ్స్ మీ పిల్లల డైట్లో ఉన్నాయో లేవో చూసుకోండి, లేకపోతే యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేయాలి, ఎలా చేసి పెట్టాలి అనేది ఆలోచించండి తల్లులు మీరు. సో ఇవన్నీ ఉంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది, మీ పిల్లలు హెల్దీగా ఉన్నట్టే లెక్క. సో ఇవేమన్నా లేకుండా మీరు ఏమైనా న్యూట్రిషన్ ఇస్తున్నారా మీ పిల్లల డైట్కి అనేది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.